ఈరోజు నేను రమ్యశ్రీ కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళ తల్లి బాధ ఆవేదన నిజంగా నేనేం చెప్పినా నాకు న్యాయం చేసేవాడు. అవును, సామాన్య దళిత కుటుంబం, ఇద్దరు కూతుర్ని పై చదువులు చదివించి, పెద్ద అమ్మాయిమో బీ ఫార్మసీ, చిన్న అమ్మాయిమో బీటెక్ చదివించి వాళ్ళలాగా కూలీగా పనిచేయకూడదు మా బిడ్డలు, ప్రయోజకులుగా మారాలి, మంచి ఉద్యోగాలు రావాలని అహర్నిశలు కష్టపడి త్యాగాలు చేసి పిల్లలు చదివిస్తే ఈరోజు ఒక్కడు అతి దారుణంగా రమ్యశ్రీని చంపేస్తాం. చాలా చాలా బాధాకరం. ప్రభుత్వం స్పందించిన తీరు కూడా చాలా దారుణం. నిన్నటి నుంచి చూస్తున్నాం, రమ్యశ్రీ పైన అనేక ఆరోపణలు చేశారు. దాని తర్వాత మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం హడావుడిగా వచ్చి 10 లక్షల రూపాయలు చెక్ చేతుల్లో పెట్టి వాళ్ళు బాధ్యత దులుపుకుని పారిపోయే పరిస్థితి మనందరం ఈరోజు చూసాం. నేను ఈరోజు జగన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. ఆయన కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇదే పరిస్థితి మీ కుటుంబం జరుగుంటే మీరు ఇలానే స్పందించేవారా అని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. అంటే ఒక చెల్లి జీవితం విలువ 10 లక్షల రూపాయల జగన్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈరోజు. మీరు శాసనసభలో దిశా చట్టం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పారే, ఎందుకు ఈరోజు ఆ చట్టం కింద 21 రోజుల్లో ఏ నిందితుడిని మీరు అరెస్ట్ చేయలేకపోయారో, శిక్షించలేకపోయారో నేను అడుగుతున్నా. ఇన్ఫ్యాక్ట్ నర్సరావుపేటలో అనుషాని చంపిన వ్యక్తి ఈరోజు బెయిల్ పైన రోడ్ల మీద తిరుగుతున్నాడు. మళ్ళీ దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి వెళ్ళాం. తల్లితో మాట్లాడడం, అక్కతో మాట్లాడడం, తండ్రితో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము బయటకు వచ్చి మీడియా మిత్రుల్ని ప్రసంగిస్తూ నేను మాట్లాడే సమయంలో వైకాపా రౌడీలు వాళ్ళు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి అక్కడున్న మా నాయకులపైన, నాయకురాలపైన దారుణంగా వ్యవహరించారు. బూతులు వాడారు. అయినా కూడా ఒక తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ, మేమందరం ఒక పద్ధతి ప్రకారం నిలబడ్డాం. కానీ ఈరోజు పోలీస్ సోదరులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి మా నాయకుల్ని అతి దారుణంగా లాక్కుని వెళ్తాం కూడా చాలా చాలా బాధాకరం. మాజీ శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఎత్తుకెళ్ళిపోయారు. అంతేకాకుండా మా నాయకురాలనైతే ఏకంగా పోలీసు ఈడ్చుకుని వెళ్తాం మనందరం ఈరోజు చూస్తాం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో? ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుందని నేను అడుగుతున్నా. వాస్తవాలు బయటికి వస్తే, ప్రజలకు తెలిస్తే 2 నిమిషాల్లో మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని భయపడుతున్నారని ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా. ఈరోజు నేను ఏ తప్పు చేశానని పొద్దున 11 నుంచి ఇప్పటికి 8:30 వరకు, సాయంత్రం 8:30 వరకు నన్ను అనేక పోలీస్ స్టేషన్లు మీరు తిప్పారని అడుగుతున్నా. అక్కడ నేను పోలీస్ సోదరులను అడిగా, ఎందుకు మీరు మమ్మల్ని తిప్పుతున్నారు, ఏ సెక్షన్ కింద మా పైన కేసులు పెట్టారంటే, పోలీస్ సోదరులే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదంటే ఇంకా ఎలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఉందో దయచేసి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ప్రభుత్వానికి మేము 20 రోజులు సమయం ఇస్తున్నాం. మీరు చెప్పారు దిశ చట్టం అని, ఆ చట్టం కింద రమ్యశ్రీకి న్యాయం చేయండి. లేదంటే కరెక్ట్గా చెప్తున్నా, రాసుకోండి, 21 రోజు నాడు పెద్ద ఎత్తున మళ్ళీ మేము ఉద్యమిస్తాం, రోడ్లు ఎక్కుతాం.
దొంగచాటుగా ఏదో చేయాలనుకుంటే చాలా పొరపాటు పడుతున్నారు. ఇట్లా 500 మంది మహిళల పైన దాడులు జరిగినప్పుడు వాళ్ళకు కూడా మీరు న్యాయం చేయలేకపోయారు. ఎస్, నేను వాళ్ళ కుటుంబాలని కలుస్తా, వాళ్ళకి నేను అండగా నిలబడతా. రేపు నేను కర్నూలు జిల్లాకు కూడా వెళ్తాం జరుగుతుంది. అక్కడ అఖిలపక్ష నాయకత్వంలో హజీరా కుటుంబాన్ని కూడా నేను కలుస్తాం జరుగుతుంది. ఎందుకంటే చెల్లిని చంపేసి ఎల్లుంటికి సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ నిందితుల్ని పట్టుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఎస్, ఈ ప్రభుత్వంపై మేము ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడన్నా న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే రాబోయే రోజుల్లో తగిన మూల్యం మీరు చెల్లించబోతున్నారని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తూ, మీరు యాక్షన్ తీసుకోకపోతే, నిందితుడికి శిక్ష పడకపోతే, 20 రోజుల్లో శిక్ష పడకపోతే, మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే తిరిగే పరిస్థితి ఉండదని వైకాపా ప్రభుత్వానికి నేను ఒక హెచ్చరిక జారీ చేస్తూ, నిన్న ముఖ్యమంత్రి గారు నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్లో 15,000 స్కూల్స్ని ఆధునీకరణ చేసి వాటిని విద్యార్థులకి అంకితం చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఒక 15,000 స్కూల్ని ఆధునీకరణ చేయాలని చెప్పి నిన్న శ్రీకారం చుట్టి పి గన్నవరం ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాదాపు 4,000 కోట్ల రూపాయలతో విద్యార్థుల తల్లిదండ్రులు అడగలేదు, విద్యార్థులు అడగలేదు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి బూట్లు ఇవ్వాలి, మంచి సాక్స్ ఇవ్వాలి, మంచి పుస్తకాలు ఇవ్వాలి, నాణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలి. అదేవిధంగా స్కూల్స్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ లేకపోతే మంచినీళ్ళ సౌకర్యాలు కానీ, గ్రీన్ బోర్డులు కానీ, కూర్చుంటానికి కుర్చీలు బల్లలు కానీ, కింద గ్రౌండ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ అన్నీ కూడా నిర్మించాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలతో ఓట్లు లేనటువంటి పిల్లల కోసం ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టి నిన్న జాతికి అంకితం చేస్తే, రెండో ఫేజు పనులు మొదలు పెడితే, ఈ చూడలేనటువంటి ఈ చౌట దద్దమ్మ ఈ పనికి మాలిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లుచ్చా నాయుడు, చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా కార్యక్రమాలని శ్రీకారం చుట్టి, ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక సంఘటన, ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెదవ ఒకడు దారుణంగా హత్య చేస్తే, దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఈ పప్పు నాయుడు గారిని వీళ్ళిద్దరిని ఏం చేయాలి? గొయ్యి తీసి గోతులు పాతి పెట్టాలి ఈ వెధవులిద్దరిని. ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకే మరి తట్టుకోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి చిల్లర కుక్కలకే ఈ చంద్రబాబు నాయుడికి, ఈ పప్పుగాడికి ఇద్దరికే కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు నిన్న చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఎన్ని గంటల్లో పట్టుకున్నారు పోలీసులు? 12 గంటల్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలుకి పంపించారు. ఇంకేం చేయాలి ఈ ప్రభుత్వం? ఎక్కడో పరిచయం అయినటువంటి ఒక వెధవ, ఇప్పుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడి చంపినటువంటి సన్నాసి ఎవడు? ఈ దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడే కదా. పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని దొంగిలించినటువంటి దొంగ, గజి దొంగ, ఆ నిన్న చంపినటువంటి ఆడికిన్న ఈ చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా ఉందా? ఇటువంటి లుచ్చేగాళ్ళు, ఈ చంద్రబాబు లాంటి లుచ్చేగాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులను చంపి కూడా రోడ్ల మీద గన్మెన్లు పెట్టుకుని గౌరవమైనటువంటి స్థానంలో తిరుగుతుంటే మరి ఇటువంటి వెధవలు ఇటువంటి పనులే చేస్తున్నారు? ఇటువంటి వెధవలకు గురైనటువంటి చంద్రబాబుని శిక్షిస్తే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని మరి జైలుకి పంపించి ఇతను కనుక అంతమొందించినట్లయితే ఆ రోజుల్లో మరి ఇటువంటి దుర్మార్గులు పేటరాగిపోయి ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉండేది కాదు. వీడు పప్పుగాడు నోటికి ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నాడు. నీ అమ్మ మొగుడంటే మా అమ్మనన్నారు, నీ అమ్మ మొగుడంటే నీ ఎయ్యరా అది కూడా తెలియదు, అమ్మనన్నారు అబ్బనన్నారు కూడా తెలవనటువంటి ఈ పప్పుగాడు ఇటువంటి అదువులనే ఈ రాష్ట్రం మీద కొద్దులు ఏం చేయాలని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు గాలి ముఖ్యమంత్రి అంటాడు నిన్న మళ్ళీ చంద్రబాబు. ఎవడరా గాలి ముఖ్యమంత్రి? నువ్వు గాలి ముఖ్యమంత్రి కాబట్టి నిన్న 23 సీట్లకు పరిమితం చేసి నిన్న ఇంటికి పరిమితం చేశారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా మనిషి జన్మ ఎత్తావా?
నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి చంద్రబాబుని నేను అడుగుతున్నాను. కాబట్టి ఆడికి ఎన్ని తిట్టినా ఎంత మాట్లాడినా సిగ్గు శరం లేదు. మొహాన కాండ్రించి ఉమ్మేసినా కూడా కుక్కలాగా ఆ పదవి కోసం వేలాడేటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గుడు కడుపున ఇటువంటి పనికి మాలిన చౌట దద్దమ్మ తప్పించి ఇంకెవడ పుడతాడు? ఈ మంగళగిరిలో ఇదే ప్రాంతంలో ఓడిపోయినటువంటి సొంట జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్లు చేస్తాడు. ఆయన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి సొంట. కాబట్టి కనీసం జ్ఞానం లేనటువంటి వెధవలో మాటలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రంలో మహిళల మీద కావచ్చు, అది దళిత మహిళ కావచ్చు, బలహీన వర్గాల మహిళ కావచ్చు, అప్పర్ క్యాస్ట్ మహిళ కావచ్చు, ఏ మహిళ మీద కూడా దాడులు జరగకూడదని చెప్పి దిశ చట్టాన్ని తీసుకొచ్చాం. మరి దిశ యాప్ను తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు దాని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేటువంటి ప్రసక్తి లేదని చెప్పి 12 గంటల్లో ఇటువంటి సంఘటనలు జరిగితే ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా కట్టుదిట్టంగా ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా వాటిని కూడా రెక్టిఫై చేసుకుని ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళల్ని ఆడపడుచుల్ని కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడాడు ఆడి బొంద ఆడో లోకేష్ గారు పప్పు నాయుడు ఆడో పనికిరానటువంటి వెధవ. వైసీపీ నా కొడుకులు అంటే అరే లోకేష్ పప్పు నా కొడక అని చెప్పి తిడతారు. ఆడి బాబుని చంద్రబాబు గారిని కూడా అరే మచ్చలు ఉన్నటువంటి ఒళ్ళంతా మచ్చలు ఉన్నటువంటి గజ్జి కుక్క నా కొడక అని చెప్పి తిడతారు. కాబట్టి ఆడి గురించి లోకేష్ గారి లాంటి పప్పు గాయల గురించి పప్పు నా కొడుకుల గురించి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఆడు ఎందుకు రాలా, ఈయన ఎందుకు పంపించాడు? ఆడు ఖాళీగానే ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు. ఆడు వచ్చాడా చంద్రబాబు? ముందెళ్ళాడు బాబుని అడగమని. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కదా, ఓడిపోయిన సన్నాసం నేనే తిరుగుతాను, నువ్వెందుకు తిరగట్లేదురా అని చెప్పి ఆడు అయ్యని అడగమన్నాడు. ఆడి గీడు తిరుగుతున్నాడు, ఈడు ఓడిపోయిన ఎదవు కదా, ఆడి బాబు కదా ప్రతిపక్ష నాయకుడు, ఈడా ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రి రాలేదని చెప్పి మమ్మల్ని అడగండి, నీ బాబుని వెళ్ళి అడుగు. అరే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కానీ నీకు పని పాట లేదు, చచ్చిపోయిన వాటికి ఎందుకు పలకరిస్తారా? వెదవని వాడిని అడగాలి కానీ మమ్మల్ని అడిగితే ఉపయోగం వాడి పప్పుగడ్డు.